ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ 5 ఏళ్ల పాటు పదవీ కాలంలో కొనసాగుతారని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. వాసిరెడ్డి పద్మ పదవీ కాలం ముగిసిందంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఏపీ మహిళా కమిషన్ చట్టం 1998లో సెక్షన్ 6ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సవరించింది. సవరించిన నిబంధన ప్రకారం చైర్పర్సన్ కమిషన్ సభ్యుల పదవీ కాలం 2 ఏళ్ళు ఉంటుంది. దాన్ని గరిష్టంగా మరో 2 ఏళ్ల పాటు పొడిగించవచ్చు. ఈ సవరణ నోటిఫైడ్ తేదీ తర్వాత అమల్లోకి వస్తుంది. కానీ సవరణ అమల్లోకి రాకముందే ఏపీ మహిళా కమిషన్ చట్టం 1998లోని సెక్షన్ 6 ప్రకారం ప్రస్తుతం ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సభ్యుల నియామకం జరిగినందున పదవీ కాలం 5 ఏళ్ళు పూర్తిగా ఉంటుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.